అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవాబ్స్ కిచెన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ చేస్తున్నాను నేను వీడియోస్ పెడుతున్నా కానీ సబ్స్క్రైబర్స్ ఏం పెరగడం లేదండి వ్యూస్ పెరగడం లేదు అందుకని చెప్పేసి ఆపేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఒకసారి ఒక టెన్ డేస్ ఇలా కంటిన్యూ చేసి బ్లాగ్స్ పెడదాము దాని తర్వాత చూసుకుందామని చెప్పేసి ఈరోజైతే స్టార్ట్ చేశాను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే మెషిన్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి బట్టలన్నీ ఆరేసాను ఇంకా టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి నేను ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి చల్లగా బయట కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నేనైతే ఎగ్స్ ఏమై చేశానండి పిల్లల కోసం అవే ఉన్నాయి అవి తింటున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి ఈరోజు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రీజ్లో అయితే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అయితే బయటికి తీసి పెట్టుకున్నాను డీప్ కోసం కోకోనట్ పేస్ట్ కూడా ఉంది బాక్స్ కూడా తీసుకున్నాను ఇదైతే మజ్జిగండి నిన్న నెయ్యి చేసుకోవడానికి మజ్జిగ చేశాను కదా మజ్జిగ మజ్జిగ చారు చేయడానికి ఇలా బయటికి తీసుకున్నాను పెరుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక మటన్ కర్రీలోకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు ఛానల్ కూడా కొంచెం డెవలప్ అవుతుందండి నేను కూడా కొంచెం ఇలానే కంటిన్యూగా బ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇక బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నానండి ఇక ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టేస్తాను ఈరోజు ఇంట్లో కొంచెం అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయండి అందుకని నేను కంటిన్యూగా వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను ఇంకా ఇప్పుడు మటన్ కర్రీ అయితే ఆల్రెడీ పెట్టేశాను ఆల్రెడీ పాలు కూడా బాయిల్ అయిపోయినాయి మటన్ కర్రీని తయారు చేయడం నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు పెట్టానండి అన్నం కూడా ఉడికిపోయింది మజ్జిగ చారు కూడా పెట్టేశానండి ఇది కూడా అయిపోయింది ఇంకా పిల్లల కోసం స్నాక్స్ చేయాలండి ఈరోజు మఖాన మిక్స్చర్ చేస్తున్నాను స్నాక్స్ బాక్స్ కోసం యాజ్ యూజువల్గా జ్యూస్ అయితే తెచ్చేశారు నాన్న ఇంకా నేనైతే గ్లాస్లో వేసుకొని తాగుతున్నాను ఆల్మోస్ట్ కుకింగ్ పని అయితే అంతా అయిపోయింది ఇంకా పని చేస్తున్నాడు కదా ఆయన ఆయన వెళ్ళిన తర్వాత ఇల్లంతా చిమ్ వేసుకుందాం అని చెప్పేసి ఈ వెజల్స్ అవన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లు కూడా పంపించేసానండి ఇంకా ఇల్లంతా చిమ్మేసుకొని బండలన్నీ తుడిచేసుకున్నానండి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను మళ్ళీ ఈరోజు వెజిటేబుల్స్ తెచ్చారు కదా వెజిటేబుల్స్ అన్నీ ఇలా సర్దేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇంతటితో కిచెన్లో వర్క్ అంతా అయిపోయినట్లే ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను మినపప్పు పెసరపప్పు శనగలు కొంచెం బియ్యం అన్నీ ఒకే రేషియోలో వేసుకొని దోశలు వేస్తున్నానండి ఇవన్నీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను ఇక దీంట్లో మెంతులు వేసి నానపెట్టేస్తాను ఈవినింగ్ కల్లా పిండి వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అల్లా హాఫీజ్